ప్రైస్ట్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యుదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రియదేవుని బిడ్డలారా, యుదయకాల సమయంన దేవుడు ఒక ధైర్యంతో కూడినటువంటి వాక్యం, మనకి సంతోషాన్ని అనుగ్రహించేటువంటి ఒక చక్కటి వాగ్దానం దేవుడిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినాలలో నిజంగా పరిస్థితులు మరి తారుమారవుతున్నప్పుడు, నిజంగా మన పరిస్థితులు దిగజారిపోతున్నటువంటి సమయాల్లో కొన్ని అవమానాలు ఎదురవుతాయి. ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది అని మనుషులు మనల్ని దూషణ పాలు చేస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీ పేదరికం నీకు అవమానాన్ని కలిగించవచ్చు. మరికొన్నిసార్లు నీవు చదువుకోలేదని, నిజంగా నువ్వు ఒక ఇల్లిటరేట్ అని నీకు అవమానాలు ఎదురవుతుండొచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ మరి నీకు ఇంకా వివాహం కావట్లేదని ప్రజలు నిన్ను బట్టి నువ్వు ఒక నష్టజాతకుడువనో లేదా నువ్వు దురదృష్టవంతురాలువను, ఈ విధంగా మరి పలు విధాలైనటువంటి అవమానాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, ఎటువంటి అవమానం నీకున్నా, ఎటువంటి అవమానం నువ్వు అనుభవిస్తున్నా, ఏ స్థితిలో నువ్వు అవమానపరచబడుతున్నా, నేను నీకు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, చాలాసార్లు మేమెందుకు ఈ విధంగా నష్టమైపోతున్నాం, ఎందుకు మాకు దరిద్రం చుట్టుకుంటుంది అని చెప్పి మరి జాతకాల దగ్గరికి వెళ్ళి మరి రాళ్ళు తగిలించుకొని లేదా వాస్తులు మార్చుకొని ఈ విధంగా పలు విధాలైనటువంటి కార్యాలు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తిని నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. ఇతని తల్లి ఇతను పుట్టిన వెంటనే ఇతనికి వేదన అని పేరు పెట్టింది. ఇతడు పుట్టిన వెంటనే మరి వీడి వలన నా కుటుంబానికి వేదన కలిగింది, దుఃఖం కలిగింది అని చెప్పి అతని పేరే దుఃఖము అన్నటువంటి పేరు తల్లి పెడితే, నిజంగా ఆ పేరుతోనే ఈ యొక్క బాలుడు ఎదుగుతూ ఉన్నాడు. నిజంగా అతడు ఎదుగుతున్నప్పుడు ఈ పేరును బట్టి అతడు ఎంతగానో అవమానపరచబడి ఉండొచ్చు. నిజంగా తన సహోదరులు కూడా, ఇదిగో నువ్వు పుట్టిన వెంటనే మాకు దరిద్రం కలిగింది, నువ్వు పుట్టిన వెంటనే దుఃఖం సంభవించింది, నువ్వు పుట్టిన వెంటనే నష్టం సంభవించింది, అందుకే నీ పేరు ఈ విధంగా తల్లి పెట్టింది అని చెప్పి తన సహోదరులు అతన్ని దూషించుండొచ్చు. నిజంగా అతన్ని చూసిన వారందరూ కూడా, ఒక దురదృష్టవంతుడివి నువ్వు అన్నట్లుగా తన పేరు పలుకుతూ తనను అవమానపరిచినటువంటి సందర్భాలలో ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఇతడు ఎవరూ కాదు, బైబిల్లో రాయబడినటువంటి యబ్బేజు. నిజంగా ఈ యబ్బేజు ఈ అవమానాల్లో నిజంగా అతని కారణమే లేదు. నిజంగా అతడు ఆ విధంగా పుట్టడము, అతడు పుట్టినప్పుడు నష్టం కలిగింది అన్న విషయము మరి అతనికి దుఃఖాన్ని కలిగించిన, నిజంగా అతని ప్రమేయం లేకుండా జరిగినటువంటి ఈ కార్యాలకి అతడు బాధ్యుడు కాడు అని అతనికి తెలిసిన, ప్రజలందరూ అతన్ని అవమానపరుస్తుంటే నిజంగా ఈ అవమానాన్ని తట్టుకోలేక ఒకనొక సమయాన ఇతడు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, నా నష్టాన్ని తొలగించగలిగిన దేవుడు, నా అవమానాన్ని తొలగించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నా సమస్య అంతా చెప్పుకుంటానని చెప్పి యెబ్బేజు దేవుని సన్నిధానానికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేయడం ఆరంభించాడు. ప్రభా, నా పరిస్థితిని మార్చేయ్యా, నిజంగా మరి ప్రజలందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నా తల్లి నన్ను చూసి వీడు దుఃఖానికి కారకుడు అన్నటువంటి పేరు నాకు ఇచ్చింది, నిజంగా సమాజంలో నాకు ఒక గుర్తింపు లేదు, చూసిన వారందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, నీవు వస్తే దరిద్రం చుట్టుకుంటుంది అని నన్ను దూరం చేస్తున్నారు, ఏంటి ప్రభా నా పరిస్థితి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు విడవడం ఆరంభించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఎప్పుడైతే యెబ్బేజు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాడు, నిజంగా ఆ దేవాది దేవుడు దిగి వచ్చి యెబ్బేజు యొక్క పరిస్థితిని మార్చివేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీవు నీ పరిస్థితిని ఆయన దగ్గర చెప్పుకున్నట్లయితే, కన్నీటితో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే, నీవు ఏ దురదృష్టవంతుడవని ప్రజలు అంటున్నారో, ఏ నష్టజాతకుడవని ప్రజలు నిన్ను అంటున్నారో, నిజంగా నువ్వు ముట్టిందంత నష్టమైపోతుందని నీకే అనిపిస్తున్నా, ప్రియదేవుని బిడ్డలారా, నీ బ్రతుకును మార్చే దేవుని దగ్గరికి, నీ చరిత్ర మార్చే దేవుని దగ్గరికి, నీ పరిస్థితులను మార్చే దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే తప్పకుండా నీ స్థితిగతులను ఆయన మార్చిపోతున్నాడు. నిజంగా యెబ్బేజు మరి తన పరిస్థితిని
భూమిని మార్చగలిగినటువంటి దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థించినప్పుడు మరి బైబిల్లో రాయబడింది, ఎబ్బేజును తన సహోదరులందరికంటే దేవుడు ఘనపరిచినట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ రాయబడింది, తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, మీ నిందకు ప్రతిగా పొందిన భాగం మీరు అనుభవిస్తారు, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలంటే, రెట్టింపు భాగమునకు కర్తలుగా మీరు మార్చబడాలంటే, ఈరోజు నీ కుటుంబస్తులు లేదా నీ యొక్క స్నేహితులు, నీ యొక్క బంధువులు నీ పరిస్థితిని చూసి ఇంకా నీకు వివాహం కావట్లేదని, లేదా ఇంకా అదే పూరి గుడిసెలో నువ్వు ఉన్నావని, లేదా ఇంకా నీ స్థితి మారట్లేదనో, లేదా ఇంకా ఇతరితర మరి పరిస్థితులను బట్టి నిన్ను అవమానపరుస్తున్నారేమో, ప్రియ దేవుని బిడ్డలారా భయపడకండి. నీ పరిస్థితిని మార్చే దేవుని దగ్గరకు వచ్చి నీ బాధంతా ఆయనకు చెప్పుకున్నట్లయితే తప్పకుండా నీ స్థితిని ఆయన మార్చి నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతకు పాత్రునిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. కాబట్టి నీ స్థితిని మార్చే దేవుని దగ్గరకు వచ్చి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధ, మీకు స్తోత్రములు తండ్రి. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానన్నాం. ఇదిగో ఎబ్బేజు జీవితంలో ప్రభువా మీరు ఎంత గొప్ప మేలు చేశారయ్యా. తన కుటుంబ సభ్యులు, తన బంధుమిత్రులు, తన సహోదరులు, తన తల్లితో సహా అతన్ని అవమానపరిచినప్పుడు, నిజంగా అతడు దురదృష్టవంతుడన్నటువంటి బిరుదు అతనికి ఇచ్చినప్పుడు, నా స్థితిని మార్చే దేవుని దగ్గరికి నేను వెళ్తానని ఇదిగో ప్రభువా పట్టుదలతో మీ సన్నిధిలో ప్రార్థించి మీ యొద్ద నుంచి నిత్య ఆశీర్వాదాన్ని పొందుకున్నాడయ్యా. రెట్టింపు ఘనతకు పాత్రుడుగా మార్చిబడ్డాడు. ఈ ఉదయకాల సమయంన ఎంతమంది అయితే వారి పరిస్థితులను బట్టి అవమానపరచబడుతున్నారు, ఎంతమంది అయితే నేను దురదృష్టవంతుని, నేను దురదృష్టవంతురాలని అని ప్రభా దిగాలుతో ఇదిగో నాయన నిరుత్సాహంలో ఉన్నారు, వారందరినీ జ్ఞాన ధైర్యపరచండి ప్రభా. వారి అవమానానికి, వారి నిందకు ప్రతిగా మీరు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నారన్నటువంటి విశ్వాసం ప్రతి ఒక్కొక్కరికి దయచేసి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని కోరుతూ ఏ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.